హలో అండ్ వెల్కమ్. ఎస్, F2ని గుర్తు చేసుకుంటే ఈరోజు కూడా ఆ సినిమా గురించి, ఆ సినిమాలోని సీన్స్ గురించి మళ్ళీ నవ్వుకుంటాం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇప్పుడు మళ్ళీ F3తో మన ముందుకు రాబోతున్నారు May 27th. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ట్రైలర్లో మనకు చూపించేశారు. అన్నిటికీ డబుల్ డోస్ కనిపిస్తున్నాయి, సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాని అనిపిస్తుంది. అయితే ఆ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అలాగే డైరెక్టర్ అనిల్ గారు జాయిన్ అవుతున్నారు. మరిన్ని విషయాల్లో ఆ సినిమా గురించి తెలుసుకుందాం. హలో సార్, హాయ్. సో నిజంగా నేను ఇందాక అనుకున్న ట్రైలర్ నవ్వుతూనే ఉన్నాం, రిపీటెడ్ వాచ్, అంత బాగా అనిపించింది. మీరు సినిమా చూసారా? ఫస్ట్ ఆ క్వశ్చన్. ఆయన ఏ సినిమా అయినా ప్రశాంతంగా అంత ఫినిష్ అయ్యి హ్యాపీగా చూసుకుంటారు, ఆయన కనిపించినవి చెప్తారు. ఇట్స్ ఏ ప్రాసెస్. ఈ లవ్స్ మూవీ, సినిమాని బాగా ప్రేమిస్తారు ఆయన. నేను ఎందుకు అడిగాను అంటే, చూసాను అని అంటే ఎలా ఉంది చూడడానికి. సో చెప్పండి. సో అంటే ఈ మధ్య కాలంలో మేము ఇన్ని సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ F2 తర్వాత అంత ఫుల్గా ఎంజాయ్ చేసిన సినిమా, నాన్ స్టాప్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఇందాక మీరు అన్నారు కదా డబుల్ డోస్, సో డబుల్ డోస్ ఫిల్ చేశాడు దీంట్లో అనిల్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్. అంటే చూసిన తర్వాత చెప్తాను అని అన్నారు కదా, అంటే ఫస్ట్ సినిమా చూసేస్తారు చేస్తారు. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి సార్. మంచి వరుసగా అన్ని సినిమాలను చూస్తూ వస్తున్నాం, ఇక్కడ అడిషనల్గా కూడా కొన్ని యాడ్ చేస్తూ వచ్చారు సినిమాలో. ఎలా అనిపించింది మీకు అడిషనల్గా, అంటే రేచీకటి కానీ లేకపోతే ఒక వరుణ్కున్న నత్తి కానీ ఇవన్నీ యాడ్ చేస్తుంది? అనిల్ చూసారా? అనిల్ చెప్తే బాగుంటుంది. అంటే F2కు F3కి ఏం డిఫరెన్స్ ఉండాలి అని తన స్క్రిప్ట్ దగ్గర నుంచే అనుకోని చేశాడు. అది అనిల్ నోట్ నుంచి ఉంటేనే కరెక్ట్. ఆడియన్ అంతేనా? అందుకే ఆడియన్ నుంచే ఫస్ట్ రివ్యూ తీసుకుందాం అనుకో నేను అనుకున్నా. సో అనిల్ గారు, నిజంగానే ఈ థాట్స్ ఎలా వచ్చినాయి అండి, ఇవి యాడ్ చేయాలి ఇంకా ఎంటర్టైన్ చేయడానికి? అంటే F2 నుంచి కొత్త సబ్జెక్ట్ వచ్చాము. F2 ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే, F2 ఈజ్ సీక్వెల్ ఆఫ్ F3 అనేది F2 సీక్వెల్ అంటే అదే వైఫ్ అండ్ హస్బెండ్ అదే కథ కంటిన్యూ అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ స్టోరీ, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో అవే క్యారెక్టర్స్ ఇంకొక కథలోకి వచ్చి ఇంకొక కాన్సెప్ట్ లో బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో ఇక డబ్బు చుట్టూ తిరిగే ఫ్రస్ట్రేషన్. సో మనం ఇంకో కథ చేసేటప్పుడు అవే క్యారెక్టర్ని పెట్టినప్పుడు మళ్ళీ మనకి F2లో చూసిన ఫీలింగ్ ఉండకూడదని చెప్పి ఇంకొక రెండు కొత్త క్యారెక్టర్లు యాడ్ చేసాం. సో అది బ్లైట్ బ్లైండ్నెస్ అండ్ స్టామరింగ్. సో ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసింది జస్ట్ 5%. సినిమాలో ఇంకా చాలా చాలా ఉంది, చాలా చాలా గందరగోళాలు, చాలా చాలా కామెడీ, చాలా చాలా కన్ఫ్యూజన్స్ అంతా ఉంటాయి. సో పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. సార్, అంటే ఇలాంటివి, అంటే మీరు అన్నట్టు రేచీకటి కానీ లేకపోతే నత్తి కానీ ఇవన్నీ కొన్ని సినిమాలు చూసినవన్నీ కూడా డెఫినెట్గా ఎంటర్టైన్ చేశాయి అందరినీ కూడా. అంత కామెడీ పండించిన సినిమాలు కూడా చూసాం. సో డెఫినెట్గా మీరు రాసుకునేటప్పుడు కూడా వీటన్నిటిని మించి రాసుకోవాల్సింది ఇది ఉంటుంది. సో ఎలా, ఎందుకంటే మీరు కూడా అన్ని కామెడీ సినిమాలంటే మీకు కూడా బాగా ఇష్టం అని విన్నాం. సో ఎలా డిఫరెంట్ గా తీసుకురావడానికి ప్రయత్నించారు? డిఫరెంట్ అంటే సిచువేషన్స్ మాకు బాగా కొత్తగా కనెక్ట్ అయినాయి. అంటే ఒక డబ్బు చుట్టూ ఒకరినొకరు చీట్ చేసుకునే ప్రాసెస్ లోనే మాకు డ్రైవ్ బాగా కుదిరింది. ఇంకా గ్రౌండ్ సెట్ అయిపోయాక ఈ క్యారెక్టరైజేషన్స్ ఇంకా బోనస్ అయినాయి మాకు. సో ఆ బోనస్ అవటంతో ప్రతి దాంట్లో కూడా ఎక్కడో చోట ఇన్కార్పొరేట్ అవుతుంటాం. సో వెంకీ గారిది, దీని వరుణ్ కూడా ఒక్కొక్కటి చోట ఒక్కొక్క మ్యాచ్. ఇప్పుడు మనం ట్రైలర్ లో చూసింది 3 చూసాం, సినిమా అంతా చేయలేదు. సో సినిమా అంతా ఒక్కోటి చేసుకుంటూ వచ్చాడు. సో చేసిన ప్రతిసారి మనకు నవ్వు వస్తుంది. అది ఏదో ఒకటి ఆ మాటను కవర్ చేయడానికి కష్టపడుతూనే ఉంటాడు. సో అవి ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కలా వర్కౌట్ అయింది. దిల్రాజు గారు, అంటే ఇప్పటి వరకు మేము సీక్వెల్ విన్నాం, నెక్స్ట్ ఫిల్మ్ ఇంతవరకు ఉన్నాం. ఫ్రాంచైజ్ అనే పదం మన తెలుగులో మనకు అలవాట్లేదు, వినలేదు ఇప్పటిదాకా. సో అనిల్ గారు ఫ్రాంచైజ్ అనే పదాన్ని లాస్ట్ మాట్లాడినప్పుడు ఆయన వరుసగా ఆడియన్స్కి మంచి సినిమాలు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వరుసగా కొన్ని కామెడీ సినిమాలు మాకు ఉన్నాయి నవ్వుకోవడానికి అని, బింజ్ వాచ్ లెక్క పెట్టుకోవడానికి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను అన్నారు. మీకు ఎలా అనిపించింది అది వచ్చినప్పుడు? అంటే F2 చేసేటప్పుడే అనిల్ నాకు ఆ క్యారెక్టర్లు ఆ బ్యాక్ డ్రాప్ చెప్పినప్పుడే నేను ఫుల్ కాన్ఫిడెంట్ అన్నట్టు. అది అనుకున్నట్టే ఆ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అప్పుడే F2 అయిపోయే ముందే నాకు ఐడియా చెప్పాడు, సరే ఇది ఫ్రాంచైజ్ ఎలా చేస్తున్నావు అంటే సినిమా ఎండ్లో వేసేసి దీన్ని ఇలా అనుకుంటున్నాను సార్ అని రఫ్గా నాకు ఐడియా అప్పుడే త్రో చేశాడు. F3 ఫ్రాంచైజ్ ఇలా ఉంటుంది అని ఈవెన్ F4ది కూడా చెప్పేశాడు. సో మొన్న అయిపోయటానికి F4 ఏంటంటే ఇలా ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇది అయిపోయినప్పుడు చెప్పేశారా? సో ముందే ఇగో ఇలా అనుకుంటున్నాను సార్ అంటే తను అనుకున్నది చెప్పినప్పుడు మాకు ఒక ఆ వేవ్ లెంత్లో ఎలా ఉంటుంది అనేది అనాలిసిస్ చేసుకోవడం. సో F3ది అలాగే అనుకున్నాము. ఫైనల్ నాకు చూపించినప్పుడు ఇది అవి మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను. అంటే ఒక స్టేజ్లో ఆపండ్రా బాబు అనే రేంజ్లో ఫన్ ఫీల్ చేశాడు సార్. అంటే ఆల్రెడీ F2 చెప్పినప్పుడు F3 చెప్పారు. సో F3 ఆల్రెడీ చూసారు కాబట్టి డెఫినెట్గా ఇంకా F4 మీద నమ్మకం వచ్చేసిందా? ఫ్రాంచైజ్ మీద నమ్మకం వచ్చేసిందా? F4 థాట్ ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఈస్ థింకింగ్ లైక్ దట్. అంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రేంజ్ లో ఉండాలి.
సో తన థాటే అది F2 నుంచి F3, F3 నుంచి ఇప్పుడు నెక్స్ట్ F4, ఏదన్నా అలా ఆలోచిస్తున్నాను, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా చాలా కొత్త కథలను చూస్తున్నాం, డైరెక్టర్స్ కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు మంచి కథలతో ఇట్లా. సో ఈ ఫ్రాంచైజ్ అన్న థాట్ వరుసగా ముందే ఫిక్స్ అయిపోయిందా, లేకపోతే F2 హిట్ అయిన తర్వాత ఇంకా ఇది కంటిన్యూ చేయాలి అని ఉండిందా? ఎట్లా? ముందే ఫిక్స్ అయిన లేదు, F2 జరిగేటప్పుడే దీని కంటిన్యూషన్ ఇంకొక ఇదే ఫ్రా. ఇప్పుడు నాకు గోల్మాల్ హిందీలో ఉన్నాయి సిరీస్, వాళ్ళు ఒక్కొక్క ఫ్రాంచైజీ పెట్టుకొని ఆ గోల్మాల్ హౌస్ఫుల్ ఇలా రెండు మూడు సినిమా ఫ్రాంచైజీ చేసి వాళ్ళు దాంట్లోనే సినిమాలు చేస్తున్నారు. గోల్మాల్ నాకు తెలిసి 4 సూపర్ టూపర్ హిట్స్ అయింది, వాళ్ళు 1, 2, 3, 4 వరకు కూడా చేశారు వాళ్ళు. సో అలా మన తెలుగుకి ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు F2 చేసేటప్పుడు. ఎండ్లో అందుకే కథ అప్పటికి లైట్గానే క్లారిటీ ఉంది, F3 అని వేసేసాం. సో ఐడియాస్ జనరేట్ చేసుకుంటూ దాని మీద మళ్ళీ కూర్చొని టీం అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని ప్రొసీడ్ అవుతున్నాం. బట్ డెఫినెట్గా మన ఆడియన్స్కి ఒక లైబ్రరీలో మన సినిమాలన్నీ ఉంటే నవ్వుకోవడానికి ఎప్పుడైనా బోర్ కొడితే ప్రశాంతంగా పెట్టుకొని చూసుకోవచ్చు. దిల్ రాజు గారు, అంటే F2 చూసిన తర్వాత F3 అనగానే మా అందరికి కూడా అవే ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా మంచిగా ఉంటుంది అని అనిపించింది. సో మళ్ళీ మీకు దీని గురించి పూర్తిగా కూర్చొని కథ మాట్లాడుకుంటున్నప్పుడు మీకు అప్పుడు ఫస్ట్ వచ్చింది ఏంటి, ఆ ఇన్షియల్ మేకింగ్లోనే ఇన్వాల్వ్ అవుతారా, ఆ తర్వాత కూడా ఫస్ట్ ఒకసారి వినేసి కంప్లీట్గా దిస్ ఇస్ పర్ఫెక్ట్ విల్ గో అన్నట్టుగా అక్కడ ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కోలాగా వర్క్ ఉంటుంది. అనిల్తో చాలా నాకు సరదా వర్క్ ఉంటుంది. అనిల్ నాకు సినిమా కూర్చోబెట్టి కథ చెప్పాడు, ఇలా కూర్చొని అలా మొదలు పెట్టి కొన్ని సీన్లు చెప్తాడు, నేను నవ్వుతూ ఉంటా, ఇదే సార్ మన సినిమా అంటాడు నెక్స్ట్ స్టెప్. సో మొత్తం షూటింగ్కి వెళ్ళే ముందు ఒకసారి ఒక 1 అవర్ టైం అడుగుతాడు, మామూలుగా 2-2.5 అవర్స్ వినాలి, 1 అవర్ ఫ్రీగా ఉన్నారు ఎప్పుడు చెప్పండి అంటే అప్పుడు వస్తాడు, మళ్ళీ తను అనుకుంది స్ట్రక్చర్ చెప్పేస్తాడు, ఇలా 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 వెళ్తున్నాను సార్ అని అయిపోద్ది. అలాగే దాన్ని షూటింగ్ ఫినిష్ చేస్తాడు, మళ్ళీ ఎడిటింగ్ రూమ్ పిలుస్తాడు, పిలిచి ఇప్పుడు చూసి చెప్పండి అని. అక్కడ నా ఏదైనా అనిపిస్తే చాలా ఓపెన్గా తీసుకుంటాడు, అంటే నేను కరెక్ట్ అని, ఎప్పుడు మా మధ్యలో ఇన్ని సినిమాలు చేసాం ఎలాంటి ఆర్గ్యుమెంట్ కూడా లేదు, సో నాకు అనిపిస్తుంది అని ఇలా 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 అంటే ఓపెన్గా తను చెక్ చేసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి డిస్కస్ చేసి ఓపెన్గా ఉంటాడు నాతో. మేబీ అందుకే మాకు 100% సక్సెస్. అది కూడా ఒక నేను నమ్మేది ఏంటంటే ఆయన ఓపెన్గా వదిలేస్తేనే ఆడియన్ లాగా ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నాడు. సో ఒకరు టీంలో అలా ఉండాలి. సో మేమందరం సబ్జెక్ట్లో క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటాం, సీన్స్ మాట్లాడుకుని ఉంటాం, ఓన్ చేసుకొని ఉంటాం. ఆయనకేంటి ఐడియానే తెలుస్తుంది, స్ట్రక్చరే తెలుస్తుంది. వన్స్ వచ్చి ఫైనల్ ఒక ఆడియన్ లాగా సినిమా చూడడం అంతే కరెక్ట్, దెన్ ఇట్ కమ్స్ ఫైనల్ జడ్జ్మెంట్ విల్ బి పర్ఫెక్ట్ యాక్యురేట్గా ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ ఉంది మాకు ప్రతిసారి, అందుకే సో వెరీ కాన్ఫిడెంట్. సో 80-90% ఉంటుంది, ఓ 10% ఏమైనా చిన్న చిన్న అనిపించిన ఆయన ఓపెన్గా చెప్తారు. సో మాకు టైం ఉన్నప్పుడు వాటిని హ్యాపీగా సెట్ చేసుకొని ముందుకెళ్ళిపోతాం. అంటే నెగిటివ్ వేలో కాదు ఈ క్వశ్చన్, జనరల్గా ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కథలు మార్పులు చెరుపుతుంది, కొంతమంది డైరెక్టర్స్కి ఇది నచ్చదు, మేం మొత్తం గ్రిప్ ఐడియా మాకే ఉంటుంది అని కొంతమంది. సో ఇట్లా చేంజెస్ ఏమైనా చెప్పినప్పుడు అట్లా ఎట్లా ఉంటుంది? సో కొన్ని వేవ్ లెంత్ అది. ఇప్పుడు రాజేంద్రరావు గారు ఉన్నారు, ఆయన ఎన్ని సినిమాలు చేశారు. సో వేవ్ లెంత్ అది, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కోలాగా ఆలోచిస్తారు. అనిల్ అది కాదు, అనిల్ వెరీ ఫస్ట్ సినిమా నుంచి. నేనేంటంటే ఓపెన్గా ఒక 100 మందికి నరేషన్ ఇస్తా, అంటే 100 జడ్జీలకు ముందే చెప్పేద్దామని చూస్తాను నేను. ఎవరైనా చెప్పినా ఆలోచిస్తా, ఎవరైనా చెప్తే తీసుకోవడానికి రెడీగా ఉంటాను ఫస్ట్, ఆలోచిస్తా దాని మీద ఇమీడియట్గా ఇదే కరెక్ట్, నేను చేసింది సినిమా అనే యాంగిల్ ఉండదు నాకు. సో అది మేబీ కంటిన్యూస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ రావడానికి మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే నంబర్ ఆఫ్ నరేషన్స్ ఇస్తాడు కాబట్టి కరెక్షన్ అని అనిపించిన అక్కడే తెలిసిపోతుంది. చాలామంది ఈరోజు డైరెక్టర్స్ ఏంటంటే కథ చెప్పడానికి అమ్మో మా సీన్లు దోబేస్తారేమో, మా కథ లీక్ అవుతుంది, మా కథ ఎలా ఉందో అని భయపడతారు. అనిల్ కథ లేదు, ఓపెన్. అనిల్ గారు ఆన్ సెట్ లో కూడా చాలా చేంజెస్ చేస్తారు, అంటే క్విక్ గా అప్పటికప్పుడు కూడా మార్పులు చేర్పులు మీ దాంట్లో ఉంటుందా, లేదా బౌండెడ్ స్క్రిప్ట్? స్క్రిప్ట్ లో చేంజెస్ ఏమి ఉండదండి, అనుకున్న మీటర్ సినిమా ఉంటుంది, ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి, ఎనీడే ఉంటాయి. ఏ సినిమాకైనా ఫస్ట్ సినిమా నుంచి కూడా చెప్పేటప్పుడు సీన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆన్ స్పాట్ లో, ఆర్టిస్టులను బట్టి, మా టైమింగ్ ని బట్టి, సింక్ ని బట్టి. అంతేగాని ఇక్కడ అనుకున్న సీన్లోకి వెళ్ళి వేరే సీన్ తీయండి, అదే సీన్ ఉంటుంది, చిన్న చిన్న మోడిఫికేషన్స్ జరుగుతుంది. దిల్రాజ్ గారు, అంటే పాండమిక్ తర్వాత ఇంత బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లు మారి, అందరి పరిస్థితులు అది ఏ విషయం తీసుకుని అందరిది మారిపోయినాయి, ఆ బౌండరీస్ మారిపోయినాయి. సో ఒక ఒక రైటర్ కానీ లేకపోతే ఎవరి దగ్గరికైనా వాళ్ళు మీ దగ్గరకు వచ్చే ముందు ఇంత మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్ రైటింగ్ రాయాలి అని అనిపిస్తుందా, ఇంత బడ్జెట్లో ఆలోచించుకొని రాసుకోవాలి, లేదా బడ్జెట్లు భారీగా పెరిగిపోతుంది, ఇలా ఏమైనా ఆలోచన ఉంటుందా? అలా ఉండదు, అంటే ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కలాగా డిమాండ్ చేస్తుంది. అంటే బడ్జెట్ అనేది పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి, ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, మేకింగ్ ఇలా సో మెనీ ఐటమ్స్ ఉంటాయి. అవన్నింటినీ జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఒక సినిమా ప్రాపర్గా రెడీ అవుతుంది. సేమ్ టైం మళ్ళీ సినిమాకి ఏం కావాలో అది ఇంపార్టెంట్.
మా ఇద్దరు వేవ్ లెంత్ అదే. ఇప్పుడు అనిల్ చాలా స్మూత్గా సార్ సినిమాకి ఇక్కడ ఇది కావాలనిపిస్తుంది అని మెల్లిగా ఒక మాట వేసేస్తాడు, 24 అవర్స్లో నా దగ్గరికి వెళ్ళి రిప్లై వెళ్ళిపోతుంది. 90% పాజిటివ్గానే వెళ్తుంది, 10% లేదని లేదు అవసరం లేదేమో ఆలోచించు అని చెప్తాను తప్ప. సో సినిమాకి అవసరం ఉంటే జరిగిపోవాలి. సో అది అల్టిమేట్ ఆడియన్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి 100% సినిమా రీచ్ అవ్వాలి కాబట్టి అన్ని రకాలుగా చూసుకోవాలి. అంతేగాని ఏదో స్క్రిప్ట్లో ఇంతే అనుకున్నాము ఇలాగే తీయాలని ఉంటే సినిమా వర్క్ అవ్వదు. అనిల్ గారు, అంటే ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని సినిమాలు వచ్చాయి బ్లాక్ బస్టర్స్ కొట్టాయి, అంటే 100 కోట్లు పెట్టి భారీ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు కూడా మొన్నటి వరకు చూసాం, ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు కూడా చూసాం, క్రాస్ చేసింది కూడా మనం చూసాం. సో మీ ఆలోచన విధానం ఎట్లుంటుంది స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు? అంటే ఒక మంచి బడ్జెట్లో బెస్ట్ మూవీస్ ఇవ్వాలి అని అనుకుంటారా, లేకపోతే భారీ బడ్జెట్లో ఉండాలి అట్లా ఏమైనా ఆలోచన? నేను చేసే హీరో ఎవరో చూస్తాను ఫస్ట్. ఆ హీరోలతోటి మార్కెట్లో ఎంత మనం చేయగలం, ఎంత రిస్క్ ఉంది, ఎంతవరకు మనం వెళ్ళగలం అది మన రాజుగారితో కంఫర్ట్ ఉంటుంది. సో ఇంతవరకు అయితే మేము ముందే అనుకుంటాం డెడ్ లైన్. సో ప్లస్ 5 ఆర్ -5 ఎప్పుడు ఉండదు అయితే అనుకుంటుంది యాడ్ అవుద్ది. సో ఇప్పుడు వరకు అన్ని సినిమాలు మేము చేసిన సినిమాలు ఏవి కూడా కాస్ట్ ఫెయిల్యూర్స్ లేవండి. ఎంతో కొంత ఆ ఎడ్జులు దాటినా కూడా రికవర్ చేసుకోవడం, సినిమా బాగా ఆడితే కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. అంతేగాని ఓవర్ బడ్జెట్ దాటి వెళ్ళిపోయి ఆ మార్కెట్ని దాటి ఎంతవరకు నేను చేయలేదు సినిమా కాబట్టి ఆ కాన్షియస్తోనే చేస్తా సినిమా. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా డబుల్ అయిపోయింది, ఎక్కువ మంది కనబడుతున్నారు మాకు, అలీ గారు కానీ సునీల్ గారు కానీ ఇంకా చాలామంది యాడ్ అయ్యారు. ఇంత కాస్టింగ్ అంటే బడ్జెట్లు కూడా డబుల్ అయ్యాయా? కోవిడ్ పాండమిక్ అంటే నాకు మేము ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నాను అంటే ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడు మేము ఇల్లు నాకు జరుగుతుంది రెడీ అవుతుంది, సో సాయంత్రం అయ్యేసరికి పేమెంట్లు లేబర్కి అయ్యని ఈ అని గ్రూప్లో పెడుతుంటే బీపీ వస్తుంది నాకు. అంటే ఒరే ఒక చిన్న ఇంటికే మనం అంటే అసలు ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది బత్తాలు, ఇంతమంది ఈ పాండమిక్లో మనీ మొబిలైజ్ చేసుకుంటూ చేయటం అంటే నిజంగా వీళ్ళు ప్రొడ్యూసర్స్ దేవుళ్ళనే చెప్పాలి ఆ మనీని రొటేట్ చేయడంలో. సో అంటే అది అది వాళ్ళ మనోధైర్యానికి దానికి తగ్గట్టుగా వెళ్తూ ఉండడం అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే సార్ జనరల్గా ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అని అంటారు. సో ప్రొడ్యూసర్ లేకుండా అసలు ఏది జరగదు, అసలు ఏది సెట్ మీద రాదు. షిప్ ఓనర్ కెప్టెన్ ఆయనే ప్రొడ్యూసర్, ఆడి కెప్టెన్ బట్ షిప్ ఓనర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఓనర్ ఆఫ్ ద షిప్ అన్నారు సార్ ప్రొడ్యూసర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కెప్టెన్ ఆఫ్ ద షిప్ సినిమాకి ఇచ్చుకుంటే కొత్తది, ఓనర్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్ వెంటనే వచ్చినట్టుంది కదా. ఆడి కెప్టెన్ తప్పు చేస్తే షిప్ సింక్ అవుద్ది, షిప్ సింక్ అయితే ఓనర్ మునిగేది ఓనర్. కానీ డైరెక్టర్ మీద కూడా అదే ఉంటది కదా సార్, ఉంటది ఈక్వల్లీ డామేజ్. నేను అదే అడుగుతున్నాను జనరల్ గా, అందరూ కెప్టెన్ లైఫ్ జాకెట్ వేసుకుని ఆడు ఎస్కేప్ అయిపోవచ్చు, ఇంకో షిప్ ఎక్కుతాడు ఆడు, మునిగిపోయిన షిప్ పరిస్థితి అండి. మునిగిపోయిన షిప్ తో సహా ప్రొడ్యూసర్ కూడా కింద వెళ్ళిపోతుంది. అదే ఆయన ఉద్దేశం, ఆయన సేఫ్ జాకెట్ వేసుకుని డైరెక్టర్ స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ మునిగింది అనుకో, చాలా మంది ఎస్కేప్ అవుతారు కదా. సినిమా పోతే ఏం చేయలేము అన్నట్టు మీరు తప్పించుకోగలరు కానీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాపాడి. దిల్ రాజు గారు మీరేమంటారు, అంటే ఈ క్రెడిట్స్ మామూలుగా ఒక్కొక్కసారి డైరెక్టర్ అంటారు లేకపోతే ప్రొడ్యూసర్, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఒక సినిమా? అలా కాదు, అల్టిమేట్ ఇస్ అ డైరెక్టర్. డైరెక్టర్ థాట్స్ లో నుంచి ఒక ఆలోచన నుంచి ఒక కథ పుడుతుంది, ఆ కథకి వాళ్ళు సీన్స్ చేయాలి, అందరిని ఒప్పించుకోవాలి, అందరిని ఒప్పించుకొని సినిమా తయారు చేయాలి, సినిమా రెడీ చేసి ప్రేక్షకులకు చూపించాలి. అది ఓన్లీ వాళ్ళ క్రియేటివిటీ. సో ప్రొడ్యూసర్ మేము వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు నా పని ఏంటి అజ్ దిల్ రాజుగా వాళ్ళు ఎక్కడైనా పక్కకి వెళ్తుంటే కొంచెం అరే ఆ పక్కకి వెళ్తున్నట్టు ఆలోచించుకొని చెప్తాం. అనిల్ లాంటి వాళ్ళకి అప్కమింగ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనుకుని వాళ్ళని కూర్చోబెట్టుకొని సీన్ టు సీన్ డిస్కస్ చేస్తాం. సో ఇట్స్ ఆల్రెడీ ఇస్ ఎక్స్పీరియన్స్. సో డైరెక్టర్ టు డైరెక్ట్ డిఫరెన్స్ అవుతుంది. కొత్త డైరెక్టర్ అయితే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను, సీన్ టు సీన్ రాసుకొని అన్ని చెక్ చేపిస్తాను. అనిల్ గారు, అంటే ఎన్ని క్రాఫ్ట్స్లో డెఫినెట్గా ప్రతి దాని మీద కూడా కంప్లీట్ ఐడియా డైరెక్టర్కే ఉండాలి. సో ఏది మిస్ అయినా డెఫినెట్గా అవుట్పుట్లో దెబ్బ కొట్టేస్తుంది. సో ఎక్కడ మీకు ఎక్కువగా పట్టించుకునే క్రాఫ్ట్ ఏది దీంట్లో సినిమాలో మీకు టఫ్ అనిపించేది కానీ లేకపోతే 24 క్రాఫ్ట్ పట్టుకోవాలి? ఎవ్రీథింగ్ లుక్ దగ్గర నుంచి మేకింగ్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్. మన విజన్ ఏంటనేది మనం అందరికీ మన ఎనర్జీని స్ప్రెడ్ చేయటమే డైరెక్టర్. అతను ఏం చూస్తున్నాడో కెమెరామెన్ అదే చూడాలి, అతనేమనుకుంటున్నాడో ఆర్టిస్ట్ అదే చేయాలి. అన్ని సింక్లో ఉంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. సో ఏదొకటి నాన్ సింక్ అయినా టోటల్ ప్రాజెక్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకే డైరెక్టర్ అనేవాడి చేతిలోనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది, ఇదర్ ప్లస్ ఆర్ మైనస్. ఒకవేళ ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినట్టు అవ్వకూడదు.
ఎదుటో లేదని చెప్పినా అది కరెక్టో కాదో ఇతను క్రాస్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ అయితే తీసుకోవాలి, కన్ఫ్యూజన్ అయితే లేదు నేను కాన్ఫిడెంట్గా అని చెప్పగలగాలి. అన్ని ఎవ్రీ డెసిషన్ మస్ట్ బి గో విత్ ద డైరెక్టర్. ఆడు కాన్ఫిడెంట్ ఉంటే సినిమా ప్రాజెక్ట్ సక్సెస్, ఆడు కన్ఫ్యూజ్ అయితే గాన్. కన్విన్స్ అవ్వాలి లేదా కన్విన్స్ చేయాలి, దట్స్ అ ఫార్ములా. ఓకే అనిల్ గారితో మీకు ఏదైంది, కన్విన్స్ చేశారా? రెండు ఉంటాయి, రెండు ఉంటాయా? మా ఇద్దరు మళ్ళీ రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. ఏదన్నా ఉన్న దగ్గర నాకు నచ్చా లే సార్ నన్ను వదిలేనా కానీ అంటే అంటే ఈజీ డిస్కషన్ ఉండదు మాకు. వదిలేడు కాబట్టి లాస్ట్ సినిమా బడ్జెట్ పెట్టింది అని కంటే డబుల్ ట్రిపుల్ తీసి వదిలేసి నమ్మే వదిలేదు. అది అండర్స్టాండింగ్ వేవ్ లెంత్. ఇప్పుడు దీంట్లో కూడా ఒకటి ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, అనిల్ ఎక్కువ నమ్మాడు. నాకేమో మొత్తం సినిమా చూస్తుంటే నాకేమో ఇలా ఇలా ఉంది. సో ఇద్దరు ముగ్గురు క్రాస్ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళందరూ దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేశారు. సో అనిల్ ఫోన్ చేసి అందరూ అంటే యువర్ రైట్, మేబీ నేనే అవేగున్నా దానికి. సో అట్లా ఇప్పుడు నేనే రైట్ ఆయన రైట్ అని అనుకున్నాం. సినిమాకి ఏది అనేది చూసుకుంటాం, అది రేపు థియేటర్లో కూడా బ్లాస్ట్ అవ్వబోతుంది. ఐ కాంట్ రివీల్ చెప్పేస్తా. ఓకే అనిల్ గారు, అంటే కొంతమంది యాక్టర్స్ మాత్రమే నవ్వించగలరు, మేము కూడా వాళ్ళకి మాత్రం పక్కా ఎంటర్టైనింగ్ ఉంటుంది, నవ్వించేస్తారు అనే నమ్మకంతో కొన్ని సినిమాలకు వెళ్ళగలుగుతాము. కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ కామెడీ తెప్పించారు, అలాగే ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ అందరి లైఫ్లో ఎట్లున్నాయో ఆ పాయింట్ని పట్టుకుని నవ్వి. సో అదేం టఫ్ అవ్వలేదండి, అంటే యాక్ట్రెసెస్ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ కంప్లీట్గా సినిమాలో ప్రతి యాక్టింగ్ ప్రతి మూవ్తో నవ్వు తెప్పించగలగడం అనేది టఫే కదా? అంటే టఫే, బట్ అంత అసాధ్యంగా అందేం కాదు. ఎందుకంటే ముందు జనరేషన్ అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చినాయి. చిత్రంబల రేపు చిత్రం ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి ఆ సినిమా మొదలైతే ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం. జంబలగిడి పంబ, ఆ ఒకటి అడక్కు, అప్పులప్పారు, ఆహనా పిల్లంట, ఇలాంటి మాస్టర్ పీస్లు ఎన్నో ఉన్నాయి మనకు. సో ఆ టెంప్లెట్లోకి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత ఎక్కువ నవ్వించగలిగితే అది ఇంకా కలక. ఇప్పటికీ మనకు ఆ పేర్లు నోటు నుంచి వస్తున్నాయి అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి ఆ రోజుల్లో సినిమాలు. ఊరికే ఒక సీన్ నవ్వించాం, ఒక ఆరు సీన్ తర్వాత ఇంకో సీన్ నవ్వించాం అంటే ఆడియన్స్ గుర్తుపెట్టుకోరు. నువ్వు నవ్వించే సినిమా తీస్తే మాక్సిమం నవ్వించు, నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్ చేయగలిగితే అన్ని రోజులు గుర్తుంటుంది ఫిల్మ్. ఇప్పుడు ఎఫ్ టూ స్టిల్ నాకు తెలిసి 150 సార్లు వేసారు టీవీలో. ఈ రోజు తీస్తే ఎఫ్ టూ వస్తుంది, పొద్దున్న వెళ్తే ఎఫ్ టూ వస్తుంది, డెల్తే ఎఫ్ టూ వేస్తూనే ఉన్నారు. దిల్ రాజు ఇందాక మీరు అన్నారు సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్ గా చూస్తాను, తర్వాత నాకు దాన్నే వెళ్ళకి చెప్తాను అని అన్నారు. సో ఇప్పట్లో ఆడియన్స్ టేస్ట్లు కూడా మారిపోతున్నాయి ఆ పాండమిక్ వల్లే అనుకోవచ్చు. డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, డిఫరెంట్ కథల్ని చూస్తున్నాం, వేరే లాంగ్వేజెస్లో చూసేస్తున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఆడియన్గా మీరు ఎలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటారు, లేకపోతే ఎలాంటి కథని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అదే నేను ఎలాంటి చూడాలని నేను కోరుకోను. ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారు అనే దానికి మేము ఎలా ట్యూనింగ్ అవ్వాలి. ఆయన పర్సనల్ టేస్ట్ వేరే, యాక్చువల్గా ఆయన చూసే సినిమా పర్సనల్గా ఆయన కొన్ని నచ్చుతాయి, బట్ ఎనీ టైమ్ ఆయన బిజినెస్ మ్యాన్ లాగా ఆడియన్స్ మార్కెట్ లోకి ఎలాంటి ప్రొడక్ట్ వెళ్ళాలనేది ఆలోచిస్తాను, అక్కడికి వెళ్తాను, మళ్ళీ నాది వదిలేసి వెళ్తాను. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది ఎట్లా, అంటే మీరు కూడా డెఫినెట్ గా అప్డేట్ అవుతూనే ఉండాలి, జనాల ఆలోచన విధానాలతో కూడా మీరు కంటిన్యూ అవ్వాలి. ప్రతి మూవీ నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను, సో నాకు అక్కడే తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఆడియన్స్ తో పాటు నేను కూర్చున్నప్పుడు మేము ఆడియన్స్ తో పాటు నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఆడియన్స్ తో పాటు నేను ఎమోషన్ క్యారీ అవుతున్నాను. అండ్ ఫస్ట్ చూసినప్పుడు నా జడ్జిమెంట్ చూసుకొని మళ్ళీ దాని రిజల్ట్ వచ్చిందా లేదా. మా సినిమా అని కాదు, బయట సినిమాలు కూడా నాకు చూసినప్పుడు నాకు నచ్చింది, మరి ఆడియన్స్కి నచ్చిందా, ఆడియన్స్కి నచ్చింది, నాకు నచ్చలేదు అనుకో, నాకు ఎందుకు నచ్చలేదు, నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. అనిల్ గారు ఇన్ని సినిమాలు చూస్తున్న మాకైనా, లేకపోతే బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాం, రేంజ్ కలెక్షన్స్ కొడుతున్నారు, సో మీకు ఎట్లుంటుంది అంటే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు మీ సినిమాలు కాంపిటీషన్లా ఫీల్ అవుతారా, లేకపోతే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా కొత్తగా ఏమైనా ఇది ఉంటుందా, ఎట్లుంటుంది? అంటే కాంపిటీషన్ కంటే లెర్నింగ్ ఇష్టపడతాను నేను. సినిమా టు సినిమా అంటే ప్రతి సినిమాలో ఎవరు 100% రైట్ ఫిల్మ్ తీరు, ఎక్కడో చోట తప్పులు లేని సినిమా ఉండదు. తప్పులు ఉంటేనే అది సినిమా, అన్ని కరెక్ట్ అయితే ఇంకా ఎక్కడో చోట సినిమా డౌన్ అవుద్ది, లెగుస్తుంది, డౌన్ అవుద్ది, అలా ఉంటుంది. సో సాధ్యమైన తక్కువ తప్పులు చేయాలి సినిమా, ఎక్కువ తప్పులు చేయకూడదు, దట్స్ వాట్ ఐ బిలీవ్. సో సినిమా టు సినిమా ముందు జరిగిన దాంట్లో ఏం జరిగింది, నెక్స్ట్ సినిమాలో ఏం చేయాలి. ఇప్పుడు ఎఫ్ టూ అప్పట్లో సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది అన్నారు, ఓకే ఎఫ్ త్రీకి మనం దాన్ని ఎలా కవర్ చేయాలి, సో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది లెర్నింగే. లేదు అదే కరెక్ట్ అలా అనుకుంటే మనం అక్కడ ఆగిపోతాం. సో సినిమా టు సినిమా మనం పక్క సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, మన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయ్యి నెక్స్ట్ ఫిల్మ్లో అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ప్రతి ఫిల్మ్ అలా ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక థియేటర్లో 900 మంది సినిమా చూస్తున్నారు అనుకో, 900 మందికి నచ్చాలని లేదు, కరెక్ట్. దాంట్లో ఎంత ఎక్కువ మందికి నచ్చితే అంత పెద్ద హిట్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా ఉంది రేపు, ఒక థియేటర్లో 900 మెంబర్స్ చూస్తున్నారనుకో, 800 మందికి నచ్చితే ఇది బ్లాక్ బాస్టర్. ఆ 100 మంది ఉన్నారే మేధావి వర్గం ఉంటుంది,
వాళ్ళు ఒక అనుకుంటారు. ఇప్పుడు మన ట్రైలర్ కూడా అక్కడక్కడ డైలాగ్ మీద డైలాగులు వస్తున్నారు, నీ డైలాగులతో నేను రా పని, నవ్వుతున్నావా లేదా నువ్వు ట్రైలర్ చూస్తే ఇది వదిలేస్తారు. రేపు ఆడియన్స్ అలా ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, మేము వాళ్ళని పట్టించుకోం. ఎక్కువ మంది ఆడియన్స్ కి సినిమా రీచ్ అవుతారు బ్లాక్ బస్టర్. పబ్లిక్ అనేది సినిమాని అంత సీరియస్ గా తీసుకొని అనే దాంట్లో వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్ అవుదామని వస్తారు, ఎంజాయ్ చేద్దాం సార్ అలాంటి జోనర్ ఫిల్మ్ అయినా. ఇప్పుడు ఒక బాహుబలి లాంటి ఒక ఓవర్ ద లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు, ఒక చిన్న ఫిల్మ్ మామూలు ఫిల్మ్ నచ్చినా కూడా చూస్తారు. సో రెండింటికి ప్రిపేర్ ఉంటారు ఆడియన్స్. సో పబ్లిక్ కి మనం ఎంత రీచ్ అయ్యామనేది నేను ఫస్ట్ క్రైటీరియా తీసుకుంటాను సార్. అలాగే అంటే మనం అందరం కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయడమే డెఫినెట్గా అందరం ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు ఓటీటీ ఎక్కువ నడుస్తుంది, అంటే 3 వారాలు 4 వారాలు, లేకపోతే సినిమా హిట్ అయితే 1 వారం లేట్ అవుతుంది, లేకపోతే ఇంకో వారం ముందుగానే వస్తున్నాయి ఇట్లానే. సో అసలు ఈ ఓటీటీ మీద మీ ఒపీనియన్ ఏంటి, దాని ఫ్యూచర్ మొత్తం ఓటీటీ ఉంటుందా అని అంటే మీరు ఒప్పుకుంటారా దాన్ని? నేను ఇప్పుడు ఒకప్పుడు టీవీ సీరియల్స్లో వచ్చినప్పుడు అప్పుడు కొంచెం సినిమా మీద ఇంపాక్ట్ పడింది, మళ్ళీ ఒక 1 ఇయర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆడియన్స్ స్ప్లిట్ అయ్యారు. ఇప్పుడు ఓటీటీది కూడా అలాగే ఉంది. ఓటీటీతో ఏమైందంటే పాండమిక్ రావడం వల్ల ఎక్కువ ఆడియన్స్కి టైం దొరికింది, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ప్రాపర్గా సినిమాలు వచ్చినప్పుడు అన్ని మార్పు దేని దానికి స్ప్లిట్ అవుతుంది. ఒక మంచి సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు F3 ఉంది, మీరు 100 మంది 1000 మంది కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేసేదానికి ఇంట్లో కూర్చొని టీవీలో నవ్వుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడైతే సీట్లలో ఎగిరెగిరి నవ్వుతారు, ఇంట్లో మీరు సీట్ల మీద ఎగరలేరుగా, ఇట్లా నవ్వుతారు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందులోనూ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం, మళ్ళీ ఇంట్లోనే సినిమా చూడటం అనేది నిజంగా సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూసేయడం అనేది ఒక ఆర్ట్ మనకు అది. సార్ ఇప్పుడు ఓటీటీలోనే పేపర్ వ్యూ అనేది కూడా వచ్చేస్తుంది, నెక్స్ట్ RRR నుంచి అది స్టార్ట్ అవుతుంది అంతకుముందు ఒక సార్. సో దీన్ని ఆడియన్స్ ఏంటంటే ఇక్కడ కొన్నాం మళ్ళీ అక్కడ కూడా ఆల్రెడీ కొన్నాం అనే దాన్ని సార్ మీరు ఎట్లా ఆలోచిస్తారు? అంటే అది ఒక 1-2 ఇయర్స్ పడుద్దండి ఇదంతా ఒక సిస్టమేటిక్ కావటానికి. ఇప్పుడే మన దగ్గర ఒక చేంజెస్ వస్తున్నాయి, మేము ఈ చేంజెస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆడియన్స్కి రేపు థియేటర్కి వచ్చి ఎలాంటి సినిమాని ఇంకా మనం ఎక్సైట్మెంట్ ఇవ్వాలి ఇలాంటిది వస్తే, మేము ఒక 2-3 ఇయర్స్ అడ్వాన్స్ ప్లానింగ్లో ఉన్నాం ఎలా ఉండాలి ఏం చేయాలి అని. అది ఇప్పుడు కాదు, అది ప్రాసెస్, 1-2 ఇయర్స్ పడుతుంది. అనిల్ గారు ఈ చేంజెస్ అన్నింటినీ కూడా గత కొన్ని ఇయర్స్ నుంచి డెఫినెట్గా చాలా చేంజెస్, అంటే ఓటీటీ అనే కాదు సినిమాలు కథలు అన్నీ కూడా యాక్టర్స్ బౌండరీస్ అన్ని జరిగిపోయినాయి. మన లాంగ్వేజెస్ ఇంతకుముందు రీజనల్ ఉంటుండే ఇప్పుడు లేదు. అసలు పాన్ ఇండియా పాన్ ఇండియన్ స్టార్ వీటన్నిటిలో అసలు ఆ థాట్ ఉంటుందా మీకు, లేదా ఒక మంచి సినిమా ఇవ్వడం మాత్రమే మీ కాన్సెప్టా? నాకు తెలిసి అంటే మనం సినిమా తీస్తే అది పాన్ ఇండియా అవ్వాలి, అంతేకాని మనం పాన్ ఇండియా సినిమా తీయకూడదు. మనం కథ రాస్తే అది పాన్ ఇండియా అయిపోవాలి. మనం కూర్చొని ఇప్పుడు ఒక పాన్ ఇండియా కథ రాశాక అది ఏంటి రాస్తాం, పాన్ ఇండియా కథ అండి ఎక్కడి నుంచి మొదలెట్టాలి, అది కష్టం అని తెలియదు. ఆ సోల్ పట్టుకొని ఒక ఎమోషన్ నమ్మి ఒక బిలీవ్ చేసి ఇది ఆల్ అందరికీ నచ్చేలా ఉంటుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని అటెంప్ట్ చేయాలి అంతే. సార్ మీకు సార్ ఒపీనియన్ ఏంటి అసలు పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా RRR సినిమా కూడా పాన్ ఇండియన్ ఫిల్మ్ అనే వచ్చింది. అదే ఇప్పుడు కొన్ని సినిమా అనేది చేంజ్ అవుతుంది. సో అది ఏ రేంజ్లో షిఫ్ట్ అవ్వబోతున్నాము ఏంటి అనేది చూసుకుంటూ వెళ్ళాల్సిందే. మేము కాంటెంట్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ అవుద్ది. సో ఇప్పుడు అనిల్ అన్నట్టు మేము పాన్ ఇండియాకే సినిమా తీయాలని తీయలేము, సినిమా ప్రాపర్గా తీసి ఇది అందరికీ రీచ్ అవుతుందా చూడాలి. తెలుగు స్టేట్స్ నుంచి పక్క స్టేట్లోకి కూడా వెళ్తుందా, అదర్ లాంగ్వేజ్లోకి కూడా వెళ్తుందా అనేది అది రెడీ అవుతున్నప్పుడు అర్థం. ఆ కంటెంట్ అలా ఉన్నప్పుడు దానికి తగ్గ ఆర్టిస్టులను పెట్టుకొని దాన్ని వైడర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టికెట్ రేట్స్ విషయంలో అంటే బడ్జెట్ను బట్టి రేట్లు పెంచుకోవచ్చు అనేది ఒక నేను ఎక్స్పెక్ట్ చేసా ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని అడగాలి సార్, నేను అనిల్ గారిని అడగలేను, మీరే ఆన్సర్ చేయాలి. సో ఏంటి సార్ అంటే మొన్నటి వరకు ఉన్న సినిమాలు అన్నిటికీ వరుసగా కూడా రేట్లు పెంచుకోమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. సో ఏంటి F3 విషయంలో ఉంటుంది దీనికి కూడా? ఇప్పుడు మొన్న కూడా ఎందుకు పెరిగాయండి, పాండమిక్ రావడం వల్ల భారీ బడ్జెట్లు అయిపోయి చాలా బర్డెన్ అయింది. బర్డెన్ అయినప్పుడు ఆవిడకు ఉన్న క్రేజీ రీత్యా సో ఎలా అనే దాని మీద ప్రతి సినిమాకు అందరు ప్లాన్ చేశారు. పోతే మేము F3 అనేది మా సినిమా, మాకు బడ్జెట్ ఎక్కువైంది కానీ ముందే అనిల్ మేము అనుకోండి డిస్కస్ చేసిందంటే ఇది మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో దీన్ని మేము ఎంత గవర్నమెంట్ పాత జీవో ఏదైతుందో ఆ రేట్లకే సినిమా, ఎక్కడ కూడా దీనికి F3కి రేటు పెంచలేదు. థ్యాంక్ యూ సార్. అంటే కామన్ మ్యాన్ నిజంగా సినిమాకి వెళ్ళాలంటే ఇందాక అన్నాను కదా, సినిమా అనేది జరుగుతున్న దాన్ని బట్టి మేము ఆలోచిస్తూ మేము సెట్ చేయాలి గ్రౌండ్. ఇప్పుడు మేము సెట్ చేసామనుకో F3తో, తర్వాత సెట్ అవుతుంది ఆటోమేటిక్ అందరు ఫాలో అవుతారు. సో ఫస్ట్ స్టెప్ మేమే వస్తున్నాం, మాకు బడ్జెట్ ఎక్కువైనా సినిమా సూపర్ హిట్ కాబోతుంది, ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ రావాలి. ఈ సినిమాకి ఏంటంటే సో కంఫర్టబుల్ ప్రైస్ ఉన్నప్పుడు రెండోసారి మూడోసారి ఈ సినిమా అలా
ఒకటే రోజు ఆడియన్స్ రెండు సార్లు మూడు సార్లు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అలాంటిది F3. సో వాళ్ళకు అన్ని నవ్వులు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేటప్పుడు అన్ని కంఫర్ట్ మేమే సెట్ చేస్తున్నాం గ్రౌండ్. నిజంగానే అదే ఫాలో అవ్వాలి కూడా, అందరూ చూడాలి సార్ కామన్ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీ టైం ఇచ్చినందుకు, సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకోకండి, ఆల్రెడీ సూపర్ హిట్. కంగ్రాచులేషన్స్ అయితే మీకు, కోరుకోవడం కదా మీరు అన్నారు కదా హిట్ అన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. నవ్విస్తే సినిమా సూపర్ హిట్ అంతే కదా, కావాల్సింది కూడా అదే. లాస్ట్ వరకు నవ్వుకుంటూ థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తారు. దట్స్ ఎనఫ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.